మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రెండు రోజుల వరకు దీక్షితులు గారు రాకపోతే ఇప్పుడు మిత్ర గారి గురించి తెలుసుకోవటం ఎలా ఏదో ఒకటి చేయాలని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర అరవింద దీక్షితులు గారు ధ్యానం చేస్తున్న దగ్గరికి వస్తారు ఇక్కడ దీక్షితులు గారు ఎక్కడా అని అరవింద అడగటంతో ఇంతకుముందు లక్ష్మికి చెప్పిన అతనే ఇప్పుడు మిత్ర అరవింద కూడా ఆయన ధ్యానం పూర్తి చేసుకొని అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోయారు చెక్ పోస్ట్ వరకే మీరు వెళ్ళగరు ఒక్కసారి చెక్ పోస్ట్ దాటిన తర్వాత మీరు అక్కడ నుంచి వెళ్ళలేరు పోలీసులు ఉంటారు ఇక్కడి నుంచి కాలి మార్గానే వెళ్ళాలి అని చెప్పడంతో మామ్ అక్కడి వరకు కాళ్ళు నడకనంటే నువ్వు నడవలేవు కదా ఇంకోసారి దీక్షితులు గారిని కలుద్దామా అని మిత్ర అంటాడు లేదు మిత్ర నేను వెంటనే దీక్షితులు గారితో మాట్లాడాలి ఎంత కష్టమైనా పర్వాలేదు నేను నడుస్తూ వస్తాను వెళదాం పదా అని మిత్ర అరవింద బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ వేరే కానిస్టేబుల్తో మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే ఇక్కడి నుంచి ఎలాగైనా సరే నేను అడవిలోకి వెళ్ళి దీక్షితులు గారితో మాట్లాడాల్సిందే అని లక్ష్మి అతను చూడకుండా పరుగులు పెడుతూ ఉంటుంది అమ్మ అమ్మ ఆగమ్మా ఆగమ్మా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఏమైంది సార్ అని అడగటంతో ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా అడవిలోకి పరిగెత్తి వెళ్ళిందయ్యా అని అంటే అయ్యో స్టాఫ్ని మనం దీక్షితుల గారితో పంపించాము ఇప్పుడు ఎలా సార్ ఆవిడకి ఏదైనా అయిందంటే మన ఉద్యోగాలు పోతాయి అని కానిస్టేబుల్ అనడంతో నువ్వు ఇక్కడే ఉండవయ్యా నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకువస్తాను అని ఇన్స్పెక్టర్ లక్ష్మి వెనకాలే పరుగులు పెడుతూ ఆగమ్మా ఆగమ్మా అని వస్తూ ఉంటాడు ఇక దీక్షితులు గారు ఒక చోట నిలబడి ఉంటే పులి గాని నిప్పులు సౌండ్లు వినిపిస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు దీక్షితులు గారు ఇక్కడ పులులు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి మనం ఈ మార్గాన వెళ్దాము అని వేరొక మార్గాన శిష్యులు వెళ్దామని చెప్పటంతో అలాగే నని వాళ్ళ వెంట కానిస్టేబుల్స్ దీక్షితులు శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ లక్ష్మిని వెతుక్కుంటూ అయ్యో ఈ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదే అని అనుకుంటూ మళ్ళీ పెను తిరిగి చెక్పోస్ట్ దగ్గరికి వచ్చేస్తారు వెంటనే టాకీలో దీక్షితులు గారి వెంట వెళ్తున్న ఒక కానిస్టేబుల్కి కాల్ చేస్తాడు హలో శ్రీధర్ శ్రీధర్ ఆర్ యూ దేర్ అనే అనడంతో ఆ చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని ఆ కానిస్టేబుల్ అంటారు ఒక అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా దీక్షితులు గారితో మాట్లాడాలని చెప్పి చెక్పోస్ట్ దాటి పరుగులు పెడుతూ అడవిలోకి వచ్చేసింది కొంచెం మీ వైపు వస్తే చూసుకోండి అనే అనడంతో అయ్యో ఎందుకు పంపించారు సార్ ఆ అమ్మాయికి ఏదైనా అయితే మన కదా ప్రశ్నించేది ఏంటి ఇలా చేశారు అని అంటే నేను ఎక్స్ట్రా ఫోర్స్ని రమ్మని చెప్తాను మీరు టేక్ కేర్ ఆ అమ్మాయి కనపడితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చెప్పడంతో అలాగేనని అతను అంటాడు మీకోసం వెతుక్కుంటూ ఎవరో ఒక అమ్మాయి పరుగులు పెడుతూ పోస్ట్ దాటి లోపలికి వచ్చిందంతా దీక్షితులు గారు అని అనడంతో అయ్యో ఆ అమ్మాయికి ఎంత కష్టం వస్తే నా కోసం ఇలా పరుగులు పెడుతూ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇలా అడవిలోకి వచ్చి ఉంటుంది మనం ఒకసారి వెనక్కి వెళ్దామా అని దీక్షితులు గారు అంటే అవసరం లేదు దీక్షితులు గారు ఎక్స్ట్రా ఫోర్స్ని మా వాళ్ళు తెప్పిస్తారంట మనం ముందుకు వెళ్దాం అని అతను అంటాడు సరే అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని దీక్షితులు గారు చెప్తారు ఇక ఈ ఇన్స్పెక్టర్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ని పంపించమని చెప్తారు ఇక లక్ష్మి అడవి మధ్యలో వెళ్తూ ఉంటుంది అప్పుడే మిత్ర అరవింద మా అదుగో చెక్పోస్ట్ అని మిత్ర చెప్పడంతో ఇద్దరు చెక్పోస్ట్ దగ్గరికి వస్తారు ఏంటి మీరు కూడా గారిని కలవటం కోసం వచ్చారా ఏంటయ్యా మీరందరూ ఇప్పుడు వచ్చారు ఇప్పుడే మీకు ఎందుకు ఇలా భక్తి పొంగిపోతోంది దీక్షితులు గారు ఊర్లో ఉన్నప్పుడు అవసరం పడలేదు ఇప్పుడు అవసరం పడ్డా అని ఇన్స్పెక్టర్ అంటే మేం కాకుండా ఇంకెవరైనా వచ్చారా అని మిత్ర అరవింద ప్రశ్నిస్తారు అవునయ్యా ఇంతకుముందే దీక్షితులు గారిని కలవాలి నా గోడు చెప్పుకోవాలని ఎంత చెప్పినా వినకుండా పుల్లులు తిరిగే ప్రదేశం అని చెప్పినా కూడా వినకుండా ఇదిగో అడవిలోకి మా కళ్ళు కప్పి పారిపోయింది వెళ్ళిపోయిందయ్యా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మేము స్పెషల్ ఫోర్స్ని కూడా రమ్మని చెప్పాము అని ఇన్స్పెక్టర్ అంటాడు అసలు ఇక్కడ చెక్ పెట్టింది ఎందుకు మేము కాకి డ్రెస్సులు వేసుకునేందుకు మిమ్మల్ని ఇలా పంపించడానిక అని ఇన్స్పెక్టర్ అంటాడు అప్పుడే పక్కనున్న కానిస్టేబుల్ సార్ స్పెషల్ ఫోర్స్ని రమ్మని చెప్తే ఇంకా రాలేదు ఆ అమ్మాయి ఏమో ప్రమాదంలో ఉంది ఇప్పుడు దీక్షితులు గారి దగ్గర ఉన్న ఆ పోలీసులేమో ఇంకా మనకు కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఆ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే కదా సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడడం ఎలా సార్ అని అంటుంటే ఏంటయ్యా మరి ఇప్పుడు నేనేం చేయమంటావు ఆ అమ్మాయికి బుద్ధి లేదు మన దగ్గర బలగం లేదు అలాగని ఇప్పుడు నేనేమి చేయలేను కదా అని అంటే అదేంటి సార్ అలా వదిలేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా ఒక డ్యూటీ చేస్తున్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా ఆ అమ్మాయిని కాపాడరా సార్ అది మీ బాధ్యత కదా అని మిత్ర అంటాడు మరి ఏం చేయమంటావయ్యా అక్కడ పొలులు తిరుగుతూ ఉంటాయి నా ప్రాణాలని పణంగా పెట్టాలన్నా సరే నేను పోతాను నువ్వు వస్తావా నాతో పాటి ఆ అమ్మాయిని కాపాడడానికి అని అంటే సరే సార్ వస్తాను అని మిత్ర అంటాడు ఏంటయ్యా వస్తానని చెప్తున్నావు అని అంటే అవును సార్ ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా ఉంది ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడడం కన్నా ఇంకేం కావాలి అని మిత్ర అంటాడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ముందు ఆపద ఉందా ఏముందా అని ఎవరు కూడా చూసుకోరు అలాగే వెళ్తూ ఉంటారు అలాగే ఆ అమ్మాయి వెళ్ళి ఉంటుంది ఆ అమ్మాయికి ఏ సమస్య ఉందో ఏంటో ఆ అమ్మాయి ప్రాణాలని కాపాడాలి కదండి సార్ పదండి సార్ వెళ్దాం అని మిత్ర అంటే మిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ అమ్మాయి కోసం ఎవరో తెలియని అమ్మాయి కోసం నీ ప్రాణాలని పణంగా పెట్టడం ఏంటి అని అరవింద్ అంటుంది మామ్ ప్రాణం విలువ ఏంటో నీకు కూడా తెలుసు కదా మామ్ నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావేంటి అసలే నీకు గండాలు అని అరవింద్ అంటుంటే మామ్ ఇప్పుడు దీక్షితులు గారి కోసం ఇలా వచ్చామంటే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసమేనేమో అందుకే మనం కాస్త లేట్గా వచ్చాము చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి ప్రాణాలని మనం ఇలా గాల్లో వదిలేయలేం కదా కాబట్టి నాకేమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండుమాం అని మిత్ర అంటాడు సార్ చాలా రిస్క్ సార్ అని కానిస్టేబుల్ అంటుంటే ఏం పర్వాలేదయ్యా అది మన బాధ్యత కూడా కదా కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు మీ మిత్రం వెళ్ళేసి వస్తాం అని ఇన్స్పెక్టర్ అంటాడు రావయ్యా రా అని చెప్పడంతో మిత్ర ఇన్స్పెక్టర్ ఇద్దరు అడవిలోకి వచ్చేస్తారు తర్వాత దీక్షితులు గారు అమ్మవారి దగ్గరికి వచ్చేస్తారు చూడండి నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసానని నాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని మీ వాళ్ళకి కాస్త ఇన్ఫామ్ చేస్తారా వాకీ టాకీలో అని దీక్షితులు గారు చెప్తారు అలాగే నా కోసం వచ్చిన ఆ అమ్మాయిని కూడా కాస్త చూసుకోమని చెప్పండి అని దీక్షితులు గారు చెప్పడంతో అలాగే నని శ్రీధర్ అనే అతను చెక్ పోస్ట్ దగ్గర ఉన్న కానిస్టేబుల్కి వాకి టాకీలో కాల్ చేస్తారు హలో హలో నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను మేము దీక్షితుల గారిని తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అలాగే స్పెషల్ ఫోర్స్ వచ్చి ఉంటే ఆ అమ్మాయిని కాస్త చూసుకోండి అని అంటే ఆ అమ్మాయి కోసం స్పెషల్ ఫోర్స్ అంటూ ఇక్కడికి ఏమీ రాలేదు కాబట్టి ఆ అమ్మాయి దీక్షితుల గారి కోసం అక్కడికి వస్తే మీరే చూసుకోండి అనే అనడంతో సరే సరే మేమే చూసుకుంటాము అని శ్రీధర్ చెప్తాడు అప్పుడే అరవింద ఒకసారి నేను దీక్షితుల గారితో మాట్లాడాలి ఇవ్వండి అని అండంతో ఒకసారి ఆ వాకి టాకిని దీక్షితుల గారికి అంటే ఇవ్వండి ఇక్కడ ఒక ఆవిడ మాట్లాడాలంట అనే అనడంతో అలాగేనని శ్రీధర్ దీక్షితుల గారికి ఇచ్చేస్తారు హలో దీక్షితులు గారు నేను అరవిందని మాట్లాడుతున్నాను మేము మిమ్మల్ని కలవటానికి చెక్పోస్ట్ దగ్గరికి వచ్చాము ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయి మిమ్మల్ని కలవటానికి అని చెక్ పోస్ట్ దాటి పోలీసులు చూడకుండా మీకోసమే అడవిలోకి వచ్చేసిందంట ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం మిత్ర కూడా అడవిలోకి మీ దగ్గరికే వచ్చేస్తున్నారు అని అంటే ఏం మాట్లాడుతున్నావు అరవిందా పులులు తిరిగే ప్రదేశం అడవిలోకి నువ్వు మిత్రను పంపించావా నీ చేతులతో నువ్వే మిత్రని ప్రమాదపు కోరల్లోకి పంపించావా మిత్ర ఒక గండాల వలయంలో ఉన్నాడని నీకు చెప్పినా కూడా నీ చేతులతోనే నువ్వు ఇలా ప్రమాదంలోకి ఎలా నెట్టేశావు ఎలా పంపించావు ఏంటి అరవింద అని దీక్షితులు గారు అరుస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్నా అరవిందకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే ఇన్స్పెక్టర్ మిత్ర అడవిలో వెళ్తూ ఉంటే ఒక పులి చాటు నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే మిత్ర ఇన్స్పెక్టర్తో సార్ మనమిద్దరము ఒకే దారిలో వెళ్తే ఆ అమ్మాయిని కాపాడడం కష్టమవుతుంది ఆ అమ్మాయి ఏ దారిలో వెళ్ళిందో ఏంటో మనకు తెలియదు కదా కాబట్టి మీరు ఇటువైపు వెళ్ళండి నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని అంటే అయ్యో మీ దగ్గర గన్ను కూడా లేదు నా దగ్గర గన్ అయినా ఉంది అలా ఇద్దరం రెండు దారుల్లో వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అంటే లేదు సార్ ఆ అమ్మాయి ఎంత ప్రమాదంలో ఉందో ఏంటో నాకేమీ కాదు మీరు ధైర్యంగా వెళ్ళండి అని మిత్ర అంటాడు సరే గన్ను మీ దగ్గర లేదు కదా జాగ్రత్త అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళడంతో మిత్ర ఇంకొక వైపు వెళ్తాడు అప్పుడే దీక్షితులు గారు ఏంటి అరవింద ఎందుకు చేసావు అరవింద అని అరుస్తూ ఉంటే అరవిందకి కళ్ళు తిరగటంతో చేతిలో ఉన్న టాకీ కాస్త కింద పడేస్తుంది అయ్యో ఇప్పుడు మిత్రని కాపాడుకోవడం ఎలా అని అరవింద తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది కింద పడిపోయిన టాకీని అతను చేతిలోకి తీసుకొని ఏమీ మాటలు వినపట్టడం లేదే పనిచేస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే అరవింద కూడా చెక్ పోస్ట్ దాటి లోపలికి వచ్చేస్తుంది మేడం మేడం ఆగండి అని కానిస్టేబుల్ అరుస్తున్నా కూడా అరవింద ఎలాగైనా సరే మిత్రాన్ని కాపాడుకోవాలి అని అరవింద్ కూడా అడవిలోకి పరుగులు పెడుతూ ఉంటుంది వెంటనే ఆ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు సార్ పోస్ట్ దగ్గర ఉన్న ఆ మేడం గారు కూడా అడవిలోకి వచ్చేసారు సార్ అని అంటే ఏంటయ్యా నీకు బొద్దుందా అసలు నువ్వేం చేస్తున్నావు ఆల్రెడీ ఒక అమ్మాయి చాలా ప్రమాదంలో ఉందని మేము వస్తే ఆ మేడంని కూడా నువ్వు ఎలా పంపిస్తావయ్యా అని అంటే సార్ నేను చూసుకోలేదు సార్ తప్పైపోయింది సార్ ఏదో ఒక విధంగా మీరే కాపాడింది సార్ అని అంటే ఈ అడవిలో ఈరోజు ఒకరి ప్రాణాలు బలైపోతున్నాయి ఏదో జరగపోతోంది అడవిలో ఒకరి ప్రాణాలు మాత్రం బలికాను ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ అంటాడు లక్ష్మి అరవింద మిత్ర చెరొక వైపు వెళ్తూ ఉంటారు అప్పుడే దీక్షితులు గారు అమ్మవారి ముందు హోమం చేస్తూ ఉంటారు పొగ వస్తూ ఉంటే లక్ష్మికి దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది అరే అక్కడ పొగ కనిపిస్తూ ఉంది అంటే అక్కడ దీక్షితులు గారు ఏమైనా హోమం చేస్తున్నారేమో అక్కడికి వెళ్తే సరిపోతుంది అని లక్ష్మి బయలుదేరి దీక్షితుల గారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక పులి ఎవరినో చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఈ ముగ్గురు వెళ్తూ ఉంటే పులి మరి ఎవరిపై దాడి చేస్తుంది అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం